ఓకే, మీరు చూస్తున్నారు ఎస్ఎఫ్డిసి తెలుగు. ఈరోజు ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఎన్ని డేటా టైప్స్ ఉంటాయో తెలియాలి ఫస్ట్. మనకి డేటా టైప్స్ ఎందుకు తెలుసుకోవాలని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎనీ ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి. తీసుకుంటే మనకి ఇక్కడ ఫీల్డ్స్, లేబుల్ నేమ్ అండ్ ఇవన్నీ ఒక ఫీల్డ్స్, సెక్షన్స్ ఇవన్నీ డివైడ్ అయి ఉన్నాయి కదా. సో మనం ఒకవేళ ఇది అడ్మిన్ ద్వారా చేసాం, మనం డెవలప్మెంట్ ద్వారా చేయాలంటే మనకు డేటా టైప్స్ అనేది తెలియాలి కంపల్సరీ. ఎందుకు అంటే డేటా టైప్స్ లేకపోతే మనం ఎలాంటి ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేయలేము. ఇక్కడ మనం ఏదైనా ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ న్యూ అనగానే మనకు డేటా టైపే అడుగుద్ది కంపల్సరీ. ఎందుకంటే డేటా టైప్ లేకుండా నెక్స్ట్ అంటే మనం ఏమైంది, త్రో ఎర్రర్. యూ మస్ట్ సెలెక్ట్ ఏ డేటా టైప్. ఎందుకు, నువ్వు ఏదైతే ఫీల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫీల్డ్కు సంబంధించిన డేటా టైప్ అనేది కావాలి. సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఇమెయిల్, ఫ్యాక్స్ లేకుంటే మొబైల్ నెంబర్ అని ఇచ్చాము, లేబుల్ నేమ్ ఇచ్చాము. లేబుల్ నేమ్ చూస్తే ఏమైంది, ఇక్కడ ఏమైంది, ఫోన్ నంబర్ మొబైల్ అని ఉంది. సో నాకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ ఇట్లా టైప్ చేయాలని. సో మనం ఇక్కడ లేబుల్ నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒక బాక్స్ పెడితే మనకు అర్థం కాదు కదా. సో మొబైల్ నేమ్ ఇచ్చామంటే ఇక్కడ ఏదో డేటా టైప్ అంటే బ్యాక్ ఎండ్ ఏదో ఆ డేటాకి ఇప్పుడు ఫోన్కి సంబంధించిన డేటా యూజ్ అయ్యేటట్టు ఇక్కడ మనం బ్యాక్ ఎండ్ డేటా టైప్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా మనము ఆ అకౌంట్ మన డెవలప్మెంట్లో కూడా మనం చేయాలంటే మనకు డేటా టైప్స్ తెలిసి ఉండాలి కంపల్సరీ. ఆ డేటా టైప్స్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఏదైనా వాల్యూని మనం అసైన్ చేయగలం, పాస్ చేయగలం, లేకపోతే ఏం చేయలేదు. సో ఎన్ని డేటా టైప్స్ ఉంటే చూడాలి. ఇప్పుడు ఇందులో డేటా టైప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకు డెవలప్మెంట్లో ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలి. డెవలప్మెంట్లో మనకి టూ టైప్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఇన్ టూ టైప్స్. వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్. సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ తెలిస్తే మనం వాల్యూస్ అనేది ఇవ్వడానికి ఈజీ ఉంటుంది కదండి. ఫీల్డ్స్ క్రియేట్ చేయడానికి కూడా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ డేటా టైప్స్ మనకి ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ డేటా టైప్ మస్ట్ కదా. సో అలాంటప్పుడు డేటా టైప్స్ తెలిస్తే మాత్రమే మనం ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాం, వాల్యూస్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి అపెక్స్లో? టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, ఒకటి ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ డేటా టైప్లో మనకి ఏమేమి ఉంటాయి, మళ్ళా డేటా టైప్స్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. స్ట్రింగ్, స్ట్రింగ్ వాల్యూ రాయాలని రాసినప్పుడు మనం అది ప్రిమిటివ్ డేటా టైప్ అని రిమెంబర్ చేసుకోవాలి కంపల్సరీ. ఒక స్ట్రింగ్ వాల్యూను మనం రాసాము అంటే ప్రిమిటివ్ డేటా టైప్. అలాగే ఇంటీజర్, బూలియన్, డేట్, టైమ్, డెసిమల్, డేట్ టైమ్, బూలియన్ ఇంటీజర్, ఇంకేదైనా మిస్ అయిందా, బ్లాబ్, ఇవన్నీ మనకి ప్రిమిటివ్ డేటా టైప్ కింద వస్తాయన్నమాట. సో వీటిని రాసి మాత్రమే మనం డేటా అనేది పాస్ చేయడానికి జరుగుతుంది. ఇక్కడ ఉన్న డేటా టైప్ యూజ్ అవ్వవు అన్నీ. ఇక్కడ మనకు జనరల్గా ఇక్కడ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఆటో నంబర్ ఇవన్నీ డేటా టైప్స్, ఫార్ములా, చెక్ బాక్స్ ఇవన్నీ మనకి డెవలప్మెంట్లో యాజ్ ఇట్ ఈజ్ యూజ్ అవ్వవు మనకి. సో ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటిది? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఆల్ ఆబ్జెక్ట్స్, డైరెక్ట్లీ చెప్పాలంటే ఆల్ ఆబ్జెక్ట్స్. అవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కావచ్చు, ఎస్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్ మనకు వస్తాయి ఆబ్జెక్ట్స్, అవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. సో మనం ఏదైతే క్రియేట్ చేసామో వాటిని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. వాటి యొక్క ఏపీఐ నేమ్స్ని మనం తీసుకుంటాం,
ఏపీఐ నేమ్స్ ఇక్కడ డేటా టైప్ అయిపోతాయి అన్నమాట. డేటా టైప్ ఏంటి? ఏపీఐ నేమ్స్ ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి. సో ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్లో స్ట్రింగ్, ఇంటిజర్ ఇవన్నీ ఇచ్చాం కదా, మనం ఒకసారి చిన్నగా వేరియబుల్ డిక్లరేషన్ ఇస్తే మనకు అర్థమవుతుంది ఎలా ఇవ్వాలి అనేది అపెక్స్ క్లాస్లో. సో ఇది ఒక క్లాస్ అనుకుందాం. ఈ క్లాస్లో ఇక్కడ ఏముంది? పబ్లిక్ ఉంది, క్లాస్ ఉంది, క్లాస్ నేమ్ ఉంది. సో పబ్లిక్ ఎందుకు ఇచ్చామంటే ఇది యాక్సెస్ మాడిఫైయర్ కదా. పబ్లిక్లో ఇచ్చేది వాల్యూస్ని మనం ఇన్ ద ఆర్గనైజేషన్లో యూజ్ చేసుకుంటాం. ఈ క్లాస్ అంటే ఈ ఇందులో ఆర్గనైజేషన్లో మనకు చాలా యూజర్స్ ఉంటారు, ఆ యూజర్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ క్లాస్ని, లేదంటే విఎఫ్ పేజీలో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ క్లాస్ని, మళ్ళీ కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఎంటైర్ ఎక్కడైనా దీన్ని మనకు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో మనం ఈ పబ్లిక్ యూజ్ చేసి మనం ఇందులో ఉన్న వేరియబుల్స్ని, క్లాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకు నేను యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్ ఇచ్చాను. తర్వాత క్లాస్ అనేది ఏంటిది? ఒక కీవర్డ్, అది మారదిగా, ఇది అసలు మారదు. ఇక్కడ అపెక్స్ మై క్లాస్, ఇదేంటి? క్లాస్ నేమ్ అన్నమాట. క్లాస్ నేమ్ అనేది మారుతూ ఉంటుంది, ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్, అపెక్స్ క్లాసెస్ రాయాలి కాబట్టి కంపల్సరీ మనం క్లాస్ నేమ్ అనేది చేంజ్ చేస్తాం, చేంజ్ అవుద్ది. సో ఇక్కడ ఏంటి? యాక్సెస్ మాడిఫైయర్, కీవర్డ్ అండ్ క్లాస్ నేమ్. సో ఇప్పుడు నేను ప్రిమిటివ్ డేటా టైప్కి వాల్యూని ఇవ్వాలనుకుంటున్నాను. ప్రిమిటివ్ డేటా టైప్ని మనం ఎలా ఫస్ట్ డిక్లేర్ చేయాలి? యాక్సెస్ మాడిఫైయర్, డేటా టైప్ స్ట్రింగ్ అండ్ వేరియబుల్ నేమ్ STR. That's it. Access modifier data type variable name. So ఈ విధంగా మనము వేరియబుల్ ని డిక్లేర్ చేయడం. సో ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసాం కానీ వేరియబుల్కి అసైన్ చేయలేదు వాల్యూ. సో ఇక్కడ ఏం చేసామో చూద్దాం ఒకసారి. ఇది వేరియబుల్ నేమ్ STR, ఒకసారి థింగ్ మనం ఇమాజిన్ చేసుకుందాం. ఇది ఫస్ట్ నేమ్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న స్ట్రింగ్ ఏంది? ఏదైతే డేటా టైప్ ఇవ్వాలనుకుంటామో ఆ డేటా టైప్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫస్ట్ నేమ్కి బ్యాక్ ఎండ్ డేటా టైప్ అదనమాట. వాల్యూ ఇచ్చిందా? ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ క్లియర్ చేసి ఉంచాను. ఇక్కడ వాల్యూ లేకుండా ఎంప్టీగా ఉంచాను. ఇక్కడ నల్ వాల్యూగా తీసుకుంటుంది సిస్టమ్ ప్రస్తుతానికి. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈ వేరియబుల్కి నేను వాల్యూని అసైన్ చేయాలి అని అంటే జస్ట్ సింగిల్ కొటేషన్ యూజ్ చేయాలి, విత్ ఇన్ ద సింగిల్ కొటేషన్ రాయాలన్నమాట. దీనికి స్ట్రింగ్ వాల్యూస్ మాత్రమే, స్ట్రింగ్ అండ్ ఐడి, డేటా టైప్స్ గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ స్ట్రింగ్ అండ్ ఐడి మాత్రమే మనం సింగిల్ కొటేషన్లో యూజ్ చేయాలి, మిగతా అన్ని వితౌట్ సింగిల్ కొటేషన్లో యూజ్ చేయాలన్నమాట వాల్యూస్ అని. సో ఇప్పుడు నేను SFDC తెలుగు అని రాస్తున్నా. సో ఇప్పుడు ఏంటిది? ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్, డేటా టైప్, వేరియబుల్ నేమ్, వేరియబుల్ యొక్క వాల్యూని కూడా నేను అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను, నో ఎర్రర్స్. ఈ విధంగా మనం వేరియబుల్ని డిక్లేర్ చేయడం. ఎక్కడ? క్లాస్ లెవెల్లో వేరియబుల్ డిక్లరేషన్ అన్నమాట. స్ట్రింగ్ వన్ మోర్ స్ట్రింగ్, స్టూడెంట్ నేమ్, సరే ఏదో ఒక నేమ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఏంటి? జాన్, గివ్ ఎనీ నేమ్. అలాగే పబ్లిక్, ఇంటీజర్, ఫీ, సమ్ గివ్ వాల్యూస్. సో ఈ విధంగా ఇస్తే చిన్న మిస్టేక్ అయింది, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఏమది? ఇది స్ట్రింగ్ సింగిల్ కొటేషన్ యూజ్ చేసాం, ఇక్కడ ఇంటీజర్ సింగిల్ కొటేషన్ యూజ్ చేసాం. సో మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఎర్రర్ బాక్స్ చూద్దాం ఏమని అంటది.
ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఉండే మనం ఇక్కడ ఇది వాల్యూ చూస్తే స్ట్రింగ్ మనం ఇచ్చిందో ఇంటీజర్. సో బ్యాక్ ఎండ్ క్యాల్కులేషన్ చేసుకుంటుంది, చేసుకొని ఇల్లీగల్ అసైన్మెంట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్ ఉంటుంది, స్ట్రింగ్ టు ఇంటీజర్ ఉంటుంది. ఇది స్ట్రింగ్ చూడడానికి స్ట్రింగ్ వాల్యూ లెక్క ఉంది, సో నేను రిమూవ్ చేయాలి, సింగిల్ కోటేషన్ లేకుండా రిమూవ్ చేయాలి. సేవ్ ఇట్. సో సేవ్ చేసిన తర్వాత మనకి ఈ ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది పోయింది. ఎందుకు? ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూస్ మనకి సింగిల్ కొటేషన్స్ అవసరం లేదన్నమాట. ఇప్పుడు పబ్లిక్ వన్ మోర్ స్ట్రింగ్ అడ్రస్ ఇండియా. సో ఈ విధంగా మనం వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు. ఎక్కడ ఇదంతా క్లాస్ లెవెల్, క్లాస్ లెవెల్లో వేరియబుల్ని డిక్లేర్ చేసినాం. సో ఇప్పుడు మనకి వీటిని చూడగానే ఏమని గుర్తు రావాలి? ప్రిమిటివ్ డేటా టైప్స్ అని గుర్తు రావాలి. స్ట్రింగ్, ఇంటీజర్ ఇవన్నీ ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్స్. అలాగే మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి ఎలా రాయాలి? సేమ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అయినా కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి చూడండి, పబ్లిక్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? అకౌంట్ ఆబ్జెక్ట్లు అనుకున్నాం కదా, ఆబ్జెక్ట్లు అంటే ఏంటి? అకౌంట్, కాంటాక్ట్, లీడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన స్టూడెంట్ ఆబ్జెక్ట్, మనం ఏదైతే క్రియేట్ చేస్తాం మన ఆబ్జెక్ట్. సో ప్రస్తుతానికి అకౌంట్ ఆబ్జెక్ట్ ఒకటి స్టాండర్డ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. తర్వాత పబ్లిక్ అకౌంట్, తర్వాత మనకి వేరియబుల్ నేమ్, వేరియబుల్ నేమ్ ఎనీ నేమ్ అన్నమాట. సో ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అకౌంట్ అంటే డేటా టైప్ కొలన్, సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి ఎర్రర్ పోయింది. సో ఎర్రర్ పోయింది. ఇక్కడ ఏంటిది మనం చూడాలి. సో ఇక్కడ ఏంటి? యాక్సెస్ మాడిఫైయర్, యాక్సెస్ మాడిఫైయర్ మాడిఫైయర్ అండ్ వేరియబుల్ డేటా టైప్, వేరియబుల్ నేమ్, న్యూ డేటా టైప్. ఇది సింటాక్స్ ఏది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి. సో ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఏంటి? పబ్లిక్ డేటా టైప్ అంటే ఏంటిది? ఎనీ ఆబ్జెక్ట్, గివ్ ఎనీ ఆబ్జెక్ట్, స్టూడెంట్ అండర్ స్కోర్ సి, అలాగే ఎనీ ఆబ్జెక్ట్ అనమాట. వేరియబుల్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్, ఏసీసీ ఏది ఎనీ నేమ్ అనమాట. న్యూ అనేది స్టాండర్డ్ కీవర్డ్ అనమాట. ఇక్కడ మళ్ళీ డేటా టైప్ అంటే ఇక్కడ ఏదైతే డేటా టైప్ ఇస్తామో మనం ఆ డేటా టైప్ని మనం ఇక్కడ ఇచ్చేయాలి. ఎందుకు అంటే న్యూ అదే డేటా టైప్ ను వేరియబుల్ క్రియేట్ చేసి న్యూ అకౌంట్ అనమాట ఇది యాక్చువల్లీ. సో ఇన్స్టాన్షియేషన్ అంటాం మనం టెర్మినాలజీలో. ఇన్స్టాన్షియేషన్ చేయడం అంటే మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని అర్థం. సో ఇక్కడ ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కదా, ఇప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్ చూద్దాం. పబ్లిక్ కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే ఎట్లుంటుంది? స్టూడెంట్ అండర్ స్కోర్ సి ఎస్టిడి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ అండర్ స్కోర్ సి బ్రాకెట్ అండ్ కొలన్. సో ఈ విధంగా మనం నాన్ ప్రిమిటివ్, వీటిని ఏమంటాం? ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్. ఎగ్జాంపుల్, సో ఇవేంటి? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకేనా? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఎగ్జాంపుల్. సో
ఇవి అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఇవి చూడంగానే ఓహో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్, మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం వేరియబుల్ డిక్లరేషన్ అండ్ మనం చేయాలనుకుంటే ఈ విధంగా, మనకు నా ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఈ విధంగా అనేది ఒక క్లారిటీ వచ్చింది. సో మనకి పీడిఎఫ్ కూడా ఉంది, ఒకసారి ఆ పీడిఎఫ్లో చూస్తే మీకు క్లియర్గా రాయడం జరిగింది పీడిఎఫ్లో కూడా. సో ఇక్కడ డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, వేరియబుల్ సింటాక్స్ ఏంటి, యాక్సెస్ మోడిఫైయర్ అండ్ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్, యాక్సెస్ మోడిఫైయర్, డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. ఇక్కడ వేరియబుల్ అసైన్ ద వాల్యూ ఇక్కడ. సో లైక్ దట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి, యాక్సెస్ మోడిఫైయర్ అండ్ డేటా టైప్, వేరియబుల్ నేమ్ అండ్ న్యూ డేటా టైప్, సేమ్ యాజ్ లైక్. సో ఈ విధంగా మనకు పీడిఎఫ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. లైన్ టు లైన్ మీకు కోడ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి, మీకు ఫర్దర్గా అప్డేట్స్ కూడా వాటి ద్వారా మీకు రావడం జరుగుతుంది. మీకు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అయినా కూడా, ప్రాజెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అయినా కూడా మీకు అందులో రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మాత్రం మీకు డేటా టైప్స్ గురించి చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SFDC తెలుగు.